కేసీఆర్ గారి యొక్క రోడ్ షో తర్వాత జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారింది. ప్రజలు కూడా కేసీఆర్ గారు ఇటు ఖమ్మం అటు కొత్తగూడెంలో చేసిన రోడ్ షోలో చేసిన ఉపన్యాసం ప్రజల్ని మరొక్కసారి ఆలోచన రేకెత్తేవిచ్చిన ఉంది. జిల్లాలో ప్రజలు కూడా నామా గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన అనేటువంటిది వస్తుంది. అన్ని కులాల నుంచి పార్టీలకు అతీతంగా గతంలో ఎప్పుడు లేని విధంగా పార్టీలకు అతీతంగా కూడా నామా గారే క్యాండిడేట్ ఉండాలి అనేటువంటి దాని మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామరెడ్డి గారు, అట్లాగే బీజేపీ నుంచి వినోద్రావు గారు ఉన్నారు. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రజలకి నామా గారు గత 30-35 సంవత్సరాలుగా ఈ జిల్లా ప్రజలకు సుపరిచితం. ప్రజల ఈ జిల్లా ప్రజలతోనే మమేకమైనటువంటి వ్యక్తి. ప్రజలే అడుగుతున్నారు, బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని ఇక్కడ పెట్టడం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకలేదా, వాళ్ళకి ఇక్కడ వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆయన కూడా మాట్లాడితే మాది పక్కన మా పాలేరులో ఉన్న కూసుమంచిలో ఉన్న చేగొమ్మ అని చెప్తున్నాడు. నేను మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను వారిని, కాంగ్రెస్ అభ్యర్థిని, మీ మూలాలు చేగమ్మలో ఉన్నమాట వాస్తవమే, నేను కాదంటలేదు. ఆ చేగమ్మ కానీ ఆ కూసుమంచి కానీ లేదా ఆ పాలేరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ పాత్ర ఏందని నేను అడుగుతున్న మీడియా ద్వారా. చేగమ్మలో మీరు రోడ్లు వేయించారా, తాగునీరు ఇప్పించారా, పేద ప్రజలకు వైద్యం ఇప్పించారా, అక్కడ చదువుకున్న విద్యార్థులకు మీరు ఏమైనా కావలసిన సౌకర్యాలు కల్పించి పాఠ్య పుస్తకాలో లేకపోతే బట్టలో ఇచ్చారా, లేదు చేగమ్మ అభివృద్ధిలో మీకు పాత్ర ఏందని మీడియా ద్వారా ఆ యొక్క అభ్యర్థిని అడుగుతున్నా. కమ్యూనిస్టుల వీరోచిత పోరాటం వల్ల గడీలను బద్దలుగొట్టి గడీత్ సంస్కృతిని బద్దలుగొట్టి ఖమ్మం జిల్లాలో గడీ సంస్కృతి వద్దంటే వీళ్ళంతా పట్టణాలు పట్టినటువంటి బ్యాచ్ ఈ బ్యాచ్. మాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు ఆ అభ్యర్థి మీద, కానీ మీరు జస్టిఫికేషన్ చేసుకునే విధానాన్ని మేము తప్పుపడుతున్నాం. మార్చి 31, 2024 ముందు మీరు ఈ జిల్లా ప్రజలకు ఎవరికైనా పరిచయమా? మీరు చేసిన ఈ జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ మీరు ఏమన్నా మీ యొక్క సర్వీసెస్ అందాయా, ఈ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారంలో మీ భాగస్వామ్యం ఉందా అని నేను జిల్లా ముగ్గురు మంత్రులను కూడా అడుగుతున్నా, మీ అభ్యర్థులకు ఏమన్నా ఉందా అని. నేను కాంగ్రెస్ ముగ్గురు మంత్రులను కూడా అడిగేది, మీకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు సీట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నెట్టబడి మీరు బయట నుంచి పారాచూట్ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారే, ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్థానికులుగా ఉన్న 4 5 పోటీ పడ్డారు. ఇక్కడ రాయల నాగేశ్వరరావు గారు కావచ్చు, నందిని గారు కావచ్చు, తుమ్మల యుగంధర్ గారు కావచ్చు, లేకపోతే వివిసి రాజా గారు కావచ్చు, పోట నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జిల్లా రాజకీయాల్లో ప్రజలతో ఉన్నటువంటి ఏదో రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళని కాదని మీ అవసరాల కోసం మీ మధ్యలో ఉన్నటువంటి వాటితోని ఇలా క్యాండిడేట్ తెచ్చిపెట్టారు, కానీ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేరు. గతంలో కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారు, పివి రంగయ్య నాయుడు లాంటి అనేక మంది పారాచూట్ నాయకులు ఈ యొక్క జిల్లాకు వచ్చారు. వారు పారాచూట్ లీడర్ లాగానే మిగిలిపోయారు. ఈ జిల్లా అభివృద్ధిలో వారి యొక్క పాత్ర లేదు. ఈ రోజుకు నేను చెప్పేదిగా జిల్లా ప్రజలు చెప్పేటువంటి విషయం అది. అందుకోసం జిల్లా ప్రజలకు కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు చెప్పేది, 30 సంవత్సరాల పాటు ఈ జిల్లాను నమ్ముకొని ఈ యొక్క ప్రాంత బిడ్డలను నమ్ముకొని పనిచేసిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు కావాలా, లేదు ఎలక్షన్ టైంలో పారాచూట్ వేసుకొని వచ్చినటువంటి అభ్యర్థులు కావాలా, తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా ప్రజలందరికీ, పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్కి విజ్ఞప్తి చేస్తున్నా. నామా నాగేశ్వరరావు గారు, నేను మన తర్వాత వీడియో కూడా పెడతాను నేను ఎందుకు అనేది, బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను నామా నాగేశ్వరరావు గారి గురించి చెప్పట్లేదు.
ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఇక్కడ ఒక గ్రానైట్ పరిశ్రమ తెరవాలి, నేను సెటిల్ అయిన తర్వాత ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఫస్ట్ టైం గ్రానైట్ పరిశ్రమ అనేటువంటిది ఎవరికి తెలియక ముందు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి రామా నాగేశ్వరరావు గారు. మా ఎంపీ వద్రాజు రవిచంద్ర గారు ఉన్నారు, వారు కూడా కష్టపడి ఒక గ్రానైట్ పరిశ్రమకి ఒక పెద్ద అంటే ఒక వ్యవస్థని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, నామాగారితో పాటు అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో అనేక మంది గ్రామీణ ప్రాంత యువకులకి ఉద్యోగాలు కల్పించినటువంటి ఇద్దరు ఎంపీలు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమకి పితామహుడు గారంటే నామా నాగేశ్వరరావు గారే, ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ అంటే ఫ్యాక్టరీ ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఇన్ని వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందంటే దాని వెనకాల నామాగారి పాత్ర, మా గాయత్రి రవి గారి పాత్ర ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, తెలంగాణ రాకముందు ఖమ్మం జిల్లాలో కరువు రక్కసి ఉంటే, వేసవి కాలంలో తాగడానికి ఒక్కటి నీళ్ళు లేకపోతే సొంత ట్రస్ట్ ద్వారా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అందించి ప్రజల దాహం తీర్చిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటర్ గా హక్కుల కోసం, బాబ్లీలో తెలంగాణ వాటా కోసం కొట్లాడితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పార్లమెంటరీ నాయకుడిగా ఉన్న నాయకుడు తెలంగాణ కోసం మహారాష్ట్ర పోలీసుల దాష్టికానికి గురైన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. కాబట్టి నేను ఓటర్స్ని, ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు అడుగుతా ఉన్నాను, మీకెవరు కావాలో ఆలోచించుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ మంత్రులు అని చెప్పుకుంటున్నారు, తెలంగాణకు అధ్యక్షులు అని చెప్పుకుంటున్నారు, తెలంగాణ పార్టీలకు అధ్యక్షులు. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ కోసం లెటర్ ఇప్పించిన దాన్ని చంద్రబాబు నాయుడు గారితో లెటర్ ఇప్పించింది నామా నాగేశ్వరరావు గారు. పార్లమెంట్లో ఓటింగ్ జరిగితే మొట్టమొదటి ఓటు వేసిన వ్యక్తి నామా నాగేశ్వరరావు గారు. అట్లాగే తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో తెలంగాణ గొంతుకైంది నామా నాగేశ్వరరావు గారు. నేను ఈ మీడియా ద్వారా 1,660,000 మంది ఉన్న ఓటర్స్ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు టైం ఉంది, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరు ఆలోచించండి, ఎవరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండాలి, ఎవరు పార్లమెంట్ సభ్యుడిగా ఈ జిల్లా నుంచి ఉండాలి, ఎవరుంటే ప్రయోజనాలు నెరవేరుతాయి, ఈ ప్రాంత ప్రయోజనాలు, ఖమ్మం జిల్లా ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరని మీరు ఆలోచించుకోండి. ఏదో ఎలక్షన్లు వచ్చాము, డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు వెదజల్లి మేము అయిపోతాం, తర్వాత మేము ఢిల్లీలో కూర్చుంటాం, బెంగళూరులో రేస్ కోర్సులో గుర్రాల పందాలు చేస్తామనే వాళ్ళు కావాలా? వద్దు, ఇక్కడ పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క సమస్యల్లో భాగస్వామి అయి ఉండి ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి కావాలని మీ ఓటర్స్ అందరికి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకు అనంటే ఓటు హక్కు అనేది 5 సంవత్సరాలకు ఒకటేసారి వస్తుంది. మీరు కూడా దయచేసి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరూ దయచేసి ఆలోచించండి. ఈ 13 ఇంకొక 4 రోజులు ఉన్నటువంటి ఎలక్షన్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ప్రచార ఘట్టం కూడా ఎల్లుండి సాయంత్రంతో అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కారు గుర్తుపై ఓటేయడానికి, నామా నాగేశ్వరరావు గారు గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారిని మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 12-13 సీట్లు గెలవబోతున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి బస్సు యాత్ర దిగ్విజయంగా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కేసీఆర్ గారి పాలనను మిస్ అయ్యాము అనే ఫీలింగ్ ప్రతి చెల్లి, అన్న, అక్క,
తమ్ముడు అందరి మనసుల్లో అందరి కళ్ళల్లో కనబడుతుంది. బస్సుయాత్ర ముందు పరుగులెత్తుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాలనను చూశారు, 100-150 రోజుల పాలనను చూశారు. ఏదో వస్తుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి ఆశపడి, మార్పు వస్తుంది అని చెప్పేసి మార్పు కోసం ప్రయత్నిస్తే కరెంటు బాయ్, నీళ్లు బాయ్, పంటలు బాయ్, అన్నీ పోయినాయి. ఏ పెన్షన్లు కాదు, తులం బంగారం కాదు, ఏమీ రాకపోయానే దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి ప్రజలు, ఇంకేమి ఉన్నా లేకున్నా అక్కర్లేదు, కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీని మేము మళ్ళీ మా కేసీఆర్ గారిని గౌరవించుకుంటాం, కాపాడుకుంటాం, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా మీడియా ద్వారా చెప్పేది ఒకటే, రేపు ఎల్లుండి గట్టిగా పనిచేసి 13వ తారీఖు నాడు మంచిగా 6 గంటల నుంచే స్టార్ట్ అయ్యి సాయంత్రం ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యేదాకా కూడా మా పోలింగ్ మొత్తం సిబ్బంది, మా ఏజెంట్లు, మా మిత్రులందరూ కూడా ఉండాల్సి బ్రహ్మాండంగా ఓట్లు వేయించుకోవాలని చెప్తూ, ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు, పక్కనే ఉన్నటువంటి మౌపాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ నామా నాగేశ్వరరావు గారిని, మౌపాద్లో మాలోతి కవిత గారిని బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఖమ్మం మౌపాద్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో జరిగిన తప్పుల్లోంచి మళ్ళీ అలాంటి తప్పులు చేసి మళ్ళీ అదే ఓట్లేస్తే ఏ స్కీములు ఇవ్వకపోయినా ఏ పని చేయకపోయినా ఓట్లేశారని చెప్పేసి అలసత్వం వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిపక్ష పాత్రలో ఉండి కొట్లాడి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలదీయాలంటే నామా, అదొకటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గురించి ఢిల్లీలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. గత 10 ఏళ్ల పాలనలో ఏ మాత్రం కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇంకా రావాల్సిన ఏమున్నా కొట్లాడే దమ్ము, సత్తా, ధైర్యం తెలంగాణ కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆ దిశగానే ఈ ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. మరొక్కసారి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ బ్రహ్మాండమైన మ్యాటితో అత్యధిక సీట్లు గెలిపించాలి. ముఖ్యంగా ఖమ్మం అండ్ మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కూడా ఎల్లుండి ప్రచారం ముగిసే వరకు గట్టిగా పనిచేసి 13వ తారీఖు మంచిగా ఓట్లు వేయించి జూన్ 4న విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.